ఆయన భక్తుల గుండెగుడిలో సదా కొలువు తీర్చి ఉంటారు. సాయినాథుడి లీలా విలాస గాథల్ని ఆలకించేందుకు మీ మానస రాజహంసను భక్తి విహాయసంలోకి ఎగరనియ్యండి. ఇవిగో సాయి లీలలు, విలాసాలు, అద్భుతాలు, మహిమలు అవతరించండి. అది 1854వ సంవత్సరం. షిరిడీ గ్రామానికి ఉత్తరాన ఉన్న వేప చెట్టు క్రింద 10-16 ఏడుల బాలుడు యోగముద్రలో షిరిడీవాసులకు కనిపించాడు. ఆ బాలుడి చుట్టూ ఒక అద్భుతమైన తేజోమండలం ఒకటి ప్రకాశిస్తోంది. అంత చిన్నతనంలోని అంతటి దుష్కర తపో వైభవాన్ని, వైరాగ్యాన్ని తిలకించిన ఆ ఊరి ప్రజానీకం అచ్చెరు ఉంది. వైరాగ్యంతో నిండారిన మనస్సుతోనూ, అతి దుష్కర తపశ్చర్యతోనూ పరమాత్మతో మమేకం చెంది పరమాత్మ దివ్య స్పర్శతో అణువణువు నింపుకున్న ఆ 16 ఏడుల బాలుడే ముందు ముందు తన లీలా విలాసాలతో లోకాన్ని తనియింపజేసి తరింపజేసిన యోగి పుంగవుడు సాయినాథుడు. ఆ వేప చెట్టు క్రింద నుంచి ఆ బాలుడు కొంతకాలానికి ఎటో వెళ్ళిపోయి మరల కొన్ని సంవత్సరాలకు తిరిగి వచ్చి మహాసమాధి పర్యంతం అక్కడే ఉండిపోయారు. ఆ ఊరికి మళ్ళా తిరిగి రావడం కూడా అతి విచిత్రంగా జరిగింది. ఆలకించండి. షిరిడీకి కొంత దూరంలో ధూప్ఖేడి అనే గ్రామానికి చాంద్భాయ్ అనే ఒక ఆయన గ్రామాధికారిగా ఉండేవాడు. ఒకసారి ఆయన గుర్రం తప్పిపోయింది. ఆ గుర్రాన్ని వెతుకుతూ రోడ్డు ప్రక్కన మామిడి చెట్టు క్రింద ఒక బాలఫకీరుని ఆయన చూశారు. పటేలు, దేని కొరకు వెతుకుతున్నావు? అన్నాడు ఆ బాలఫకీరు. నా గుర్రం తప్పిపోయింది, 1 వారం రోజుల నుంచి దాన్నే వెతుకుతున్నాను అన్నాడు పటేలు. అంత శ్రమ దేనికి పటేల్? ఆ కంచె వెనుకనే నీ గుర్రం మేస్తోంది చూడు అన్నాడు ఆ బాలఫకీరు. ఆశ్చర్యం! ఆ గుర్రం కంచె వెనకే ఉంది. చాంద్ ఆశ్చర్యానికి అంతులేదు. సాయి దయాపరిపూర్ణమైన దృష్టి ప్రసరించిన చాంద్భాయ్ అదృష్టమే అదృష్టం. మరికొన్ని నెలల తరువాత ధూప్ఖేడి నుండి షిరిడీ గ్రామానికి వెళ్లే పెళ్లివారితో బాలసాయి కూడా బయలుదేరాడు. ఆ ఊరి పొలిమేరలో ఖండోబా దేవాలయపు పూజారి మహల్సాపతి కాంతిపుంజం లాంటి ఆ బాలఫకీరుని చూసి, స్వాగతం నీకు సాయిబాబా అని అప్రయత్నంగా అన్నాడు. అది మొదలు. ఆయన సాయిబాబాగానే పిలువబడ్డారు. ఏ దివ్యావేశం మహల్సాపతి నోటి నుండి ఆ తారక మంత్రాన్ని వెలువరించిందో ఎవరికి తెలుసు? ఏ అమృత క్షణాలలో సాయి భగవాన్ ఆ ఊరిలో పాదం మోపారు? సాయినాథుడి దివ్య భవ్య మంగళ విగ్రహాన్ని చూచిన మహల్సాపతి దేహంలో, అంతరంగంలో ఎన్ని కోట్ల విద్యుత్తులు ప్రవహించాయో ఎవరికి తెలుసు? సాయిబాబా అన్న చిన్న ధ్వని సంపుటంలో తమ మహిమల్ని మొత్తం ధారాదత్తం చేశారో కదా ఆ దేవతలు. ఆ మంగళ క్షణాల స్ఫూర్తిని మాలోనికి రాని బాబా. మహల్సాపతిని కదిలించిన దివ్యావేశం మాలోనూ అంతర్లీనమై అంతరంగ బహిరంగాల్లోనూ మహల్సాపతిలాగా సాయిబాబా అంటూ నిన్నే మనసారా తలిచేటట్లుగా జన్మ జన్మలకు అనుగ్రహించు తండ్రి. మహనీయుడు బాట చూపిన గురుదేవుడు,
మాట తప్పని మహనీయుడు బాట చూపిన గురుదేవుడు అనుగ్రహించనిదే అందరినీ ఏకాదశ వచనములు చెప్పే వినుడని మాట తప్పని మహనీయుడు బాట చూపిన గురుదేవుడు షిరిడీ గడ్డపై మోపగని నీ చరణం కలుగును కాదా సమస్త తాపహరణం ఇదే మొదటి మాట నడుచుకో సాయి బాట వదలదు నన్ను దివ్య శక్తి తనువును నే వదలినా వదలదు నన్ను దివ్య శక్తి మేలుకొని ఉంటాను మిమ్మేలుకుంటాను ఇదే మూడవ మాట నడుచుకో సాయి బాటా